టాప్ ర్యాంకింగ్ యూరోపియన్ యూనివర్సిటీస్ లో మీ పిల్లల్ని ఫ్రీగా చదివించే స్కాలర్షిప్స్ కూడా పొందాలి అంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్. వివేక హత్య కేసులో ఒక కొత్త కీలక పరిణామం అనేది చోటు చేసుకుంది. మొదటి నుంచి వివేకాకి రైట్ హ్యాండ్ అని చెప్పుకునేటువంటి ఎర్రగంగి రెడ్డి రహస్య ప్రేయసి ఫాతిమా బేగం షమీంని కలవడానికి వెళ్ళింది, న్యాయం కోసం నువ్వే రంగంలో దిగాలన్నట్టుగా ఏదో వార్తలు వస్తున్నాయి. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. రంగంలోకి ఈ అమ్మాయి దిగినట్టుంది ఎర్రగంగి రెడ్డి, అంటే ఒంటరిగానే ఉంటున్నాడని మనకు తెలుసు. వివేకలాగా ఈయన కూడా మేము ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యాడో ఏంటో తెలియదు, ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకున్నట్టుగా ఉన్నాడు. ఈవిడ వచ్చింది, ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు, ఎలా అయినా విడిపించుకోవాలి. ఇప్పుడు ఎర్రగంగి రెడ్డికి బెయిల్ అయ్యాలన్నా ముఖాఖత చేయాలన్నా ఎవరు లేరు, అంటే ఫ్యామిలీ మెంబర్స్. సో కొంచెం దగ్గరుండి అన్ని చూసుకుంటూ హెల్ప్ కోసం షమీం దగ్గరికి వెళ్ళింది అనే వార్తలు వచ్చాయి. రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే ఎర్రగంగి రెడ్డి బెయిల్ని క్యాన్సిల్ చేసింది కోర్టు. అవును, అతన్ని 5వ తేదీ లోపల వచ్చి సరెండర్ అవ్వమంది, సరెండర్ అయ్యాడు. సరెండర్ అయినప్పుడు ఏం చెప్పిందంటే కోర్టు, ఈ మళ్ళీ ఇది దర్యాప్తు పూర్తవుతుంది కాబట్టి పూర్తవగానే అంటే జూన్ తర్వాత మళ్ళీ అతన్ని రిలీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. దీని మీద సునీత కోర్టుకు వెళ్ళింది. సో దర్యాప్తు అయినాక కూడా ఎర్రగంగి రెడ్డిని బయటకు వదలడానికి లేదు, ఎందుకంటే అతను ఏ ఉన్న దీంట్లో అతనే హంతకుల టీంకి లీడరు, అసలు ఈ మొత్తం హత్యను ప్లాన్ చేసింది అతనే. కాబట్టి అతను బయటకు వదిలితే సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంది, అందుకని అతను వదలొద్దని సిబిఐ చెప్తుంది, సునీత కూడా పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో అతను ఎర్రగంగి రెడ్డి జైల్లో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుగా అర్థమవుతుంది, ఎందుకంటే అతనికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నేను ఎక్కువ కాలం జైల్లో ఉండలేను. రెండోది అతనికి భయం కూడా ఉంది, ఒక పక్క సిబిఐ వాళ్ళు అతన్ని అప్రూవర్గా మారమని ప్రెజర్ చేస్తున్నారు, ఒక పక్క భాస్కర్ రెడ్డి వాళ్ళు కూడా అక్కడ చిన్న గొడవ పడి కొట్టినట్టు కూడా తెలిసింది మనకి. సో జైల్లో కూడా అతనికి భయం ఉంది, ఎందుకంటే జైల్లో కూడా ఏదన్నా తోటి ఖైదీల ద్వారా నన్ను ఏమన్నా చేస్తారా అనేది, ఎందుకంటే రీసెంట్గానే తీహార్ జైల్లో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ని చంపేశారు, దీంట్లో 11 మంది గార్డులను కూడా సస్పెండ్ చేశారు. అట్లా రేపు పొద్దున జైల్లో కూడా గార్డులు కుమ్మక్కయ్యారనుకోండి, అక్కడున్న కొంతమంది రౌడీ ఖైదీలు ఉంటారు, సో వాళ్ళ ద్వారా ఇతను ఏమన్నా చేస్తారనే భయం కూడా అతనికి ఉంది. అందుకని అతను రకరకాల పద్ధతులు దీన్ని ఏం చేయాలనేది అతను తన లాయరు నయన్ రెడ్డి వీళ్ళు కలిసి ఆలోచిస్తున్నట్టుగా తెలిసిందన్నమాట. సో ఈ ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒక ఆవిడ పాతిమాని ఆవిడ బలపనూరు వెళ్ళి పాతి మన షమీం కోసం ప్రయత్నించినట్టుగా తెలిసింది. షమీం లేదు కదా అక్కడ, ఆ పాతిమా ఈయన ప్రేయసా కాదా తెలీదు, మరి ఏ సంబంధం అని తెలియదు, కానీ అందరూ కూడా ఆయన కోసం పరితపిస్తే అందరూ రహస్య ప్రయత్నం అనుకుంటున్నారు. మొత్తానికి ఆమె వెళ్ళింది, అయితే షమీం తమిళనాడులో ఒక ఆశ్రమంలో ఉందనేది మనకున్న ఒక చెప్పిన ఇన్ఫర్మేషన్, ఒక ఛానల్లో ఇదంతా కూడా వచ్చింది. అయితే షమీం లేదు, కానీ షమీం వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు అక్కడ, బాషా కూడా ఉంటాడు, బాషా ఉన్నాడు. సో బాషా అక్కడ లేడు కానీ వచ్చిపోతున్నాడు. సో భాషని కలిసినట్టుగా తెలుస్తుంది, ఎందుకంటే భాషా భాయిజాన్న కొంత మొత్తం ఫ్యామిలీకి ఒక హెడ్ లాగా అక్కడ ఊర్లో కూడా పెద్ద మనిషి కాబట్టి భాషతో షమీం ఖచ్చితంగా ఏదో ఒక రకంగా కాంటాక్ట్లు ఉంటుందని ఎర్రగంగి రెడ్డికి ఐడియా ఉంది. కాబట్టి షమీంని రంగంలోకి దించితే ఈ కేసును కొంత హడావిడి చేయొచ్చు అనేది అతనికున్న ప్రజెంట్ ఫీలింగ్ అన్నమాట. ఎందుకంటే మొన్నంతా కూడా హడావిడి చేసింది మీడియా, షమీం రాబోతుంది హైకోర్టులో డిఎన్ఏ కోసం, తన కొడుకు వివేక కొడుకే అని నిరూపించడం కోసం డిఎన్ఏ టెస్ట్ కోసం ఆమె డిమాండ్ చేయబోతుంది అనేది వేశారు. అట్లాగే వీలునామా ఉంది, ఆ వీలునామా బయట పెట్టాలని సునీత అని ఆదేశించమని కూడా ఆమె కోర్టులో వేయబోతుందని. అంటే సునీతకి కౌంటర్గా వివేక లీగల్ వైఫ్గా ఆమెని లీగల్ హెయిర్గా కొడుకుని రంగంలోకి దించితే ఈ కేసు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అప్పుడు మొత్తం ఫోకస్ అంతా కూడా సునీత మీదకి వెళ్తుంది, సునీతనే ఆస్తి కోసం ఏమన్నా చేయించిందా అత్తే అనే యాంగిల్ నుంచి మీడియా కూడా ఒక్కసారిగా అటువైపు టర్న్ అవుతుంది అనేది ఎర్రగంగి రెడ్డికి ఉన్న అండర్స్టాండింగ్. అండ్ ఈవెన్ ఈయనకు కూడా షమీం అంటే మంచి అనుబంధమే, ఇప్పుడు వివేక రైట్ హ్యాండ్ కాబట్టి వివేకాకే అతను 30 ఏళ్ళుగా రైట్ హ్యాండ్ చాలా ఒక రకమైన ఫ్రెండ్ స్థాయి ఉన్న వ్యక్తి కాబట్టి షమీం క్లోజ్. ఈవెన్ మనం బెంగళూరు పంచాయతీలో కూడా ఇతనే ప్రధానంగా వెళ్ళింది, అన్నీ కూడా వివేక రాజకీయ వ్యవహారాలన్నీ కూడా ఈయనే చెక్క పెడుతుంటాడు. పేరుకి పిఏ కానీ కృష్ణారెడ్డి, అతను ఒక క్లర్క్ లాంటి వాడే,
పేరుకి పిఏ అని పెట్టారు కానీ అతను మార్నింగ్స్ వచ్చి ఒక 5:30కి వచ్చి ఒక 2 అవర్స్ 1.5 అవర్ ఉండి ఆయన ఏమైనా క్లర్కల్ యాక్టివిటీస్ చూడడము, ఏదైనా పర్చేజింగ్స్, కారుకి డీజిల్ కొట్టించడం, ఈ పనులు అయింది. ఒక రకమైన క్లర్క్ ఆయన, కాకపోతే పిఏ అని పెట్టారు అంతే. ఈయన యాక్చువల్గా పిఏ పేరు పెట్టకపోయినా, పిఏ కావచ్చు, ఫ్రంట్ కావచ్చు, రైట్ హ్యాండ్ కావచ్చు, అన్ని విషయాలు ఈయన చూసేవాడు. ఎవరు తను మాట్లాడాలని ఈయన, సో ఈయనకు ఒక హవా నడుస్తుంది అక్కడ. రెండోది డెడికేటెడ్ టు వివేక ఈయన ఎర్రగంగి రెడ్డి. అందుకని ఏంటంటే షమీమ్ వ్యవహారం కూడా ఆయనకి బాగా తెలుసు. ఏదైనా డీల్ చేయాలనున్నా పిఏకి చెప్పేవాడు కాదు. షమీమ్ను అసలు ఎప్పుడు పిఏ చూడలేదు. షమీమ్ గురించి కూడా పిఏకి డైరెక్ట్గా అసలు వివేక గారు ఎప్పుడు చెప్పలేదని మనకి పిఏ కృష్ణారెడ్డి చెప్పాడు. అంటే ఆయన వేరే వాళ్ళ ద్వారా వినడమే కృష్ణారెడ్డి. కానీ ఎర్రగంగి రెడ్డికి అన్నీ తెలుసు. ఎర్రగంగి ఏదైనా కాంటాక్ట్ చేయాలన్నా భాషను కాంటాక్ట్ చేయడం, షమీమ్ని కాంటాక్ట్ చేయాలన్నా కూడా ఎర్రగంగి రెడ్డి ద్వారానే వివేక చేసేవాళ్ళని తెలుస్తుంది అనమాట. ఆమెకి ఏమన్నా పంపాలన్నా ఇవ్వాలన్నా ఏదైనా వివేక ఎర్రగంగి, ఎందుకంటే ఇక్కడ కూడా ఆమె ఒక డీజీపీ ఇంట్లో కూడా 6 మంత్స్ రహస్యంగా ఉన్నట్టు కూడా ఆమె చెప్పింది ఆ స్టేట్మెంట్లో. అలాంటప్పుడు కూడా కాంటాక్ట్ చేయాలనుకున్నా నమ్మిన బొంట్లాగా ఈయనే ఉండేవాడు ఎర్రగంగి రెడ్డి. అందుకని ఇప్పుడు ఎర్రగంగి రెడ్డి చెబితే ఆమె బయటకు వస్తుంది అనేది ఎర్రగంగి రెడ్డికి ఉన్న ఫీలింగ్. ఎందుకంటే ఆమెకు కూడా అవసరం ఉంది. అవునవును, ఆమె ఎక్కడో ఇప్పుడు తలదాచుకుంది, దేశం రాష్ట్రంగా రాష్ట్రంలో వెళ్ళి తలదాచుకుంది. సో ఆమెకి ఇప్పుడు అవసరం ఉంది, బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ కేసు అయిపోయినాక ఆమె వచ్చి లాభం లేదు కదా, ఇప్పుడు వస్తేనే ఆమె కొంత వాల్యూ వస్తుంది. సో మీడియా కూడా పట్టించుకుంటుంది, వాళ్ళ కొడుకు కూడా రావాల్సిన న్యాయమైన వాటికి కూడా సునీత మీద, సౌభాగ్యమ్మ మీద కేసు వేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక వెర్షన్ ఏంటంటే వాళ్ళ అంతకులు హత్య చేసినప్పుడు ఒక డాక్యుమెంట్ కోసం వెతికారనేది కూడా చెప్తున్నారు. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనుకున్నప్పుడు వీలనామాలు కావచ్చు, ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ అని ఒక వెర్షన్ అనమాట. సో అందుకనే ఆమె వచ్చి ఇప్పుడు ఆ వీలనామా రాశారు నాకు, ఆ వీలనామా బయట పెట్టాలి అనేది ఆమె డిమాండ్ చేయొచ్చు. అట్లాగే నా కొడుకు వివేకాకే పుట్టారు, ఎందుకంటే దస్తగిరి ఆరోపించాడు మొన్న క్లియర్గా. అతను వివేక కొడుకు అని ఎలా చెప్తారని ఛానల్లోకి ప్రశ్నించాడు. ఆమెకు ముందే అనంతపూర్లో పెళ్ళి అయింది, ఆమె ఆ భర్తకు పుట్టాడని కూడా వాడు చెప్పాడు దస్తగిరి. అదంతా అబద్ధాలు అనేది తేలింది యాక్చువల్గా. ఈ మిచ్చిన స్టేట్మెంట్లు కావచ్చు, మిగతా వాళ్ళు చెప్తున్నది కావచ్చు, తులసమ్మ చెప్పిన విషయం కావచ్చు, రీసెంట్గా అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పిన విషయం కావచ్చు. సో ఏదేమైనా ఆమె ఇప్పుడు లీగల్గానే తేల్చుకోవడానికి రెడీగా ఉంది. డిఎన్ఏ టెస్ట్ చేయండి, వివేక గారికి పుట్టాడు లేదో మీకు తెలుస్తుందని ఆమె ఓపెన్గా ఛాలెంజ్ చేసే అవకాశం కనబడుతుంది. అందుకని ఆమెకు కూడా ఒక ఎర్రగంగి రెడ్డి లాంటి ఒక హెల్ప్ అవసరం. ఎందుకంటే అవినాష్ రెడ్డి వాళ్ళు డైరెక్ట్గా షమీమ్ని తీసుకొస్తే ప్రాబ్లం అవుతుంది, వీళ్ళకేమి ఇంత ఇంట్రెస్ట్, ఇంకేదో ఉంది అనేది వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎర్రగంగి రెడ్డికి ఛాన్స్ ఉంది, ఆమెను పిలుచుకొని వచ్చే ఛాన్సు. అందుకని డైరెక్ట్గా మగవాళ్ళని పంపిస్తే ప్రాబ్లం అవుతుందని, తనకి అనుకూలంగా ఉన్న ఒక ఫాతిమాని ముస్లిం కాబట్టి ఆవిడ మాట్లాడుతుంది వీళ్ళు అనేది ఒక వెర్షన్ అన్నమాట. సో ఆమెను పంపించి షమీమ్ని ఎలాగన్నా ఒప్పించే పనిలో ఎర్రగంగి రెడ్డి ఉన్నట్టుగా తెలిసింది మనకు బేసిక్.